ఇన్నాళ్ళు మన్ను తిన్న పాములాగా ఏ మాత్రం పట్టించుకోనటువంటి కేటీఆర్ ఇప్పుడు డిసెంబర్ 30న ఆయన అధికారంలోకి వచ్చినట్టు మూడో తేదీన డిసెంబర్ 3న అధికారంలోకి వస్తాము. ఆ తర్వాత మేము నిరుద్యోగుల సమస్యపైన టీఎస్పీఎస్సీ యొక్క కుంభకోణం పైన దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామనేటువంటి మాట మాట్లాడడం జరుగుతుంది. కొన్ని రోజులు టీవీ డిబేట్లలో నాకేం సంబంధమో, నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు, అది నా మంత్రిత్వ శాఖ కాదు కదా అనేటువంటి వితండవాదము, నిర్లక్ష్యవాదం చేసినటువంటి కేటీఆర్ ఈరోజు డిసెంబర్ 3 తర్వాత ప్రక్షాళన చేస్తామని చెప్పడం ఏమవుతున్నదో పూర్తిగా ఆక్షేపణీయమైనటువంటిది, హాస్యాస్పదమని మనం వేస్తా ఉన్నాం. కేటీఆర్ ఈ మధ్య పగటికళలు కూడా కంటున్నట్టు కనిపిస్తుంది. డిసెంబర్ 3 తర్వాత బీఆర్ఎస్ ఏదో అధికారంలోకి వచ్చినట్లు, కేసీఆర్ స్థానంలో తన తండ్రి స్థానంలోనే ఆయనే ముఖ్యమంత్రి అయినట్టు, ఆయన ప్రమాణ స్వీకారం చేసినట్టు ఊహాలోకాల్లో కేటీఆర్ విహరిస్తున్నాడు. కేటీఆర్ ఒక్కసారి పగటికల్ నుంచి బయటికి రావాలి. డిసెంబర్ 3వ తేదీన వచ్చేటువంటి ఫలితాలలో మీ పార్టీ ఓడిపోవడం ఖాయమో, మీరు ఓడిపోవడం ఖాయమో, ముఖ్యమంత్రి 2 స్థానాల్లో కూడా ఓడిపోవడం ఖాయమని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు మీ కుటుంబము ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కు పరిమితం కావడం కూడా ఖాయమని మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా యువత పైన, కేసీఆర్కు వారి కుటుంబానికి ఏమైనా ప్రేమ ఉంటే, వాళ్లకు మేలు చేసేటువంటి తపన ఉంటే ఉద్యోగాలను భర్తీ చేసేవాళ్ళు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనటువంటి ఆరాటమే నిజంగా ఉన్నట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఉద్యోగ నియామకాల పేపర్ లీక్ అయిన వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈరోజు తెలంగాణ యువతకు చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఆ సందర్భంగా అనేక ఆందోళనల తర్వాత వేసినటువంటి సిట్టు విచారణలో కూడా కొంత పాక్షికంగానైనా మీ ప్రభుత్వం యొక్క పాపాల పుట్ట, మీ ప్రభుత్వం యొక్క అవినీతి, మీ ప్రభుత్వం యొక్క అసమర్థత బట్టబయలైనప్పుడు ఒక్కొక్క పరీక్షకు సంబంధించినటువంటి పేపరు ఏ రకంగా లీక్ అయిందో టీఎస్పీఎస్సీ కేంద్రంగానే ఈ తంతు జరిగిన విషయం విచారణ ద్వారా కావచ్చు, ప్రచార ప్రసార సాధనాల ద్వారా కావచ్చు, మోసపోయినటువంటి నిరుద్యోగ యువత ద్వారా కావచ్చు, వెలుగు చూసినప్పుడైనా బీఆర్ఎస్ ప్రభుత్వము టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు ఎందుకు చేరలేదో, ఎందుకు లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉసురు ఎందుకు పోసుకున్నారో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో ప్రజల ఓట్లు అడిగే ముందు తగిన సంజాయిషి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి కావాల్సింది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కాదు, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం కాదు, అరులైనటువంటి నిరుద్యోగ యువతకే ఉద్యోగాలు కట్టబెట్టడం కాదు. ఈ రోజు ఈ ప్రభుత్వానికి కావాల్సిందల్లా రకరకాల సాకులతో ఉద్యోగ నియమకాలు జరపకుండా వీలైనంత వరకు కాలయాపన చేయడము, నియమకాలంటూ జరిగితే అవినీతికి తెరలేపడము, అక్రమాలకు తెరలేపడము, కావాల్సినటువంటి వాళ్లకు జాబులు వచ్చే విధంగా పేపర్ లీక్ చేయడము, ఇదొక తంతుగా నిరుద్యోగుల పాలిట ఒక యమపాశం లాగా టీఎస్పీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ వ్యవహరించిందన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత ఎక్కడ వెళ్ళినా కూడా యువత నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గ్రామాలలో బస్తీలలో నిలదీస్తూ ఉంటే జవాబు చెప్పలేక తతరపాటుతో వెనుతిరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు అనేక గ్రామాలలో కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఈరోజు కేటీఆర్ యువతలో ఉన్నటువంటి అసంతృప్తిని ఆవేదనను భయపడి మరి మేము 10 సంవత్సరాలు ఏం చేయలేకపోయాము, ఈ 10 సంవత్సరాలు మాకు మేము చేసుకున్నాము, 10 సంవత్సరాలు మా కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చాము, మరి తప్పైంది, మా కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాము, మీరు మరో ఛాన్స్ ఇవ్వండి, మీ సంగతి చూస్తామంటున్నాడు కేటీఆర్. ఈ 10 సంవత్సరాల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, మరోసారి ఓట్లేస్తాట ఆయన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి నిరుద్యోగాలకు ఇస్తారని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం, మళ్ళీ యువతను ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం, ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి కుట్ర చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పరీక్షల నిర్వహణలో వైఫల్యం కారణంగా 30 లక్షల కుటుంబాలు నష్టపోయాయి, 30 లక్షల కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి, 30 లక్షల కుటుంబాలు నిరాశ నిస్పృహలో ఉన్నాయి, అనేక మంది ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణకు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు గ్రూప్ అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తాం. అప్పులు చేసి ఆస్తులమ్మి హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలకు వచ్చి కిరాయిళ్లలో ఉంటూ లైబ్రరీలో రోడ్ల కింద చదువుకుంటూ సంవత్సరాల తరబడి ఎదురు చూసి తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దరఖాస్తులు చేసుకుంటే పేపర్లు రాయకుండానే కొన్ని, పరీక్షలు రాసిన తర్వాత కొన్ని ఉద్యోగ నియామకాలు రద్దయితే ఆ ఆవేదన ఏంటో ముఖ్యమంత్రి గారి కుటుంబానికి అర్థం కాదు, ఆ బాధ ఏంటో ఆ తపన ఏంటో ముఖ్యమంత్రి కుటుంబానికి తెలియదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో అందరికీ అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, రాష్ట్ర రాజధాని నగరం నడిబొడ్డున గ్రూపుకు ప్రిపేర్ అవుతున్నటువంటి వరంగల్ అమ్మాయి ప్రవళిక ఆత్మహత్యకు మీరెన్ని వంకలు పెట్టినా మీరు తప్పించుకోవాలని చూసినా భయపెట్టించి మభ్యపెట్టినా ఆ పాపం మాత్రము కేసీఆర్ది వారి ప్రభుత్వాన్ని అని సందర్భంగా మనియేస్తున్నాను తమ అసమర్థతను తమ వైఫల్యాలను తమ చేతగాని తనాన్ని కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నము ఆ వరంగల్ అమ్మాయి ఆత్మహత్య విషయంలో ఏ రకంగా డ్రామా ఆడించారో ఇది తెలంగాణ ప్రజలందరికీ యువతందరికీ తెలుసు ఈ మధ్య మెట్పల్లికి సంబంధించినటువంటి మరో యువకుడు రెహమత్ అనేటువంటి ముస్లిం నిరుద్యోగ యువత గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు వారే పడ్డాయని అతను కూడా అసంతృప్తితో మరి ఆత్మహత్యకు పాల్పడితే అది కూడా అధికారులతో అడ్డబెట్టి భయపెట్టించి ఆ సంఘటన కూడా తొక్కి పెట్టించేటువంటి ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు మీ పాలనలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజ్ కారణంగా 17 సార్లు పరీక్షలు వాయిదా పడ్డాయి నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి సంఘటనలు జరగలేదు ఆ రికార్డు గిన్నిస్ రికార్డు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామకాల పరీక్షల రద్దు రికార్డు అది కేసీఆర్ వారి కుటుంబానికి వారి ప్రభుత్వానికి మాత్రమే దక్కింది గిన్నిస్ రికార్డు